పోలవరం విషయంలో బాబు ఎఫర్ట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అద్భుతమైనటువంటి వేగంతో పని చేయించడం, అదే సమయంలో తప్పు చేసేటువంటి టాల్స్టాయ్ లాంటి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం, రెండో పక్కన ఎప్పటికప్పుడు ప్రతి వారం పర్యవేక్షించడం. పోలవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి వరం అన్నటువంటి నిజాన్ని కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా గ్రహించింది. అందుకే తాజాగా 2,800 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఆ నిధుల్ని విడుదల చేయడానికి సిద్ధపడింది. చంద్రబాబు కలిసినటువంటి సందర్భంలో ఇస్తామని ప్రకటించినటువంటి విషయాన్ని కూడా తాజాగా అధికారికంగా ప్రభుత్వమే ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంకో పక్కన దాని మీద పవర్ ప్రాజెక్టులు కట్టడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఆ పవర్ ప్రాజెక్టులు కనుక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటైతే వాళ్ళు కూడా దాని మెయింటెనెన్స్ కాస్ట్ అంతా కూడా భరించడానికి సిద్ధపడేటువంటి అవకాశం ఉంటుంది. పోలవరం అనే దాని మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం గతంలో కూడా మనం చెప్పుకున్నాం. కృష్ణా డెల్టాకి ఇప్పటికే స్థిరీకరణ పట్టిసీమ ద్వారా ఇచ్చారు. పట్టిసీమ కాకుండా కృష్ణా జిల్లాలోనే, ఒక కృష్ణా డెల్టా కాకుండా ఒక కృష్ణా జిల్లాలోనే దాదాపుగా 16 లక్షల ఎకరాలు మెట్ట భూములు ఉన్నాయి. జగ్గయ్యపేట, నందిగామ దగ్గర నుంచి చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం వరకు ఆ రూట్ అంతా కూడా మెట్ట ప్రాంతాలుగానే ఉంటుంది. అదే సమయంలో గుడివాడ ప్రాంతంలో సమృద్ధిగా ఉంటే అవనిగడ్డ నాగాలంక ప్రాంతంలో ఏడాదికి ఒకసారి టెయిలెండ్ ల్యాండ్స్కి నీళ్లు రావడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో మైలవరం కానీ నూజివీడు కానీ ఇట్లాంటి చోట్లంతా కూడా మెట్ట భూములే. అందుకనే అక్కడ సర్వీబాదులో లేకపోతే మామిడి చెట్లు పెంచుకునేటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యం ఉన్నటువంటిది ఒక కృష్ణా జిల్లా, కృష్ణానది పేరుతో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోనే ఇలా ఉంటే గుంటూరు జిల్లాలో పల్నాడంతా కూడా పూర్తి ఎండిపోయి ఉంటుంది. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం పక్కన ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం నుంచి దాదాపుగా చుట్టూ ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా ఎండిపోయినటువంటి ప్రాంతాలుగానే ఉంటాయి. అవన్నీ మెట్ట ప్రాంతాలే. అట్లాంటి మెట్ట ప్రాంతాలకి నీళ్లు ఇచ్చేటువంటి పథకం పోలవరం. అదే సమయంలో విశాఖ దాకా మంచినీళ్ళని అందించడం, దారిలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నీటి కొరతని తీర్చడంతో పాటుగా దాదాపుగా 25 లక్షల ఎకరాల కొత్త సాగుకు అవకాశం ఉంది. కాబట్టినే అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 25 లక్షల ఎకరాలు అంటే కనీసం 20 లక్షల కుటుంబాలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి, లేదా కనీసం 10-15 లక్షల కుటుంబాలు సంబంధించినటువంటి రైతులు దాని మీద డిపెండ్ అయి ఉంటారు. అన్ని కుటుంబాలకి కొత్తగా పంట చేతికొస్తే కొత్త ఆదాయం చేతికొచ్చినట్టే, కొత్త వనరులు చేతికొచ్చినట్టే, కొత్తగా పారిశ్రామికంగా కూడా దాని అనుబంధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టినే నీటి మీద ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే పట్టిసీమ కావచ్చు, పోతిరెడ్డిపాడు కావచ్చు, పురుషోత్తంపట్నం కావచ్చు, వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో రైతులు అందుకుంటున్నటువంటి ఆనందాన్ని గమనించిన తర్వాత పోలవరాన్ని 2019 లోపే పూర్తి చేయాలన్నటువంటి సంకల్పాన్ని మరింతగా మెరుగుపరుచుకున్నారు. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ప్రయత్నమే కేంద్రం మీద ఎప్పటికప్పుడు సమీక్షించి ఒత్తిడి చేయడం. అదే సమయంలో కేంద్రం కూడా శరవేగంగా అది పూర్తయితే అది తమ ఉమ్మడి ప్రభుత్వపు గొప్పని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం కూడా అదే విధమైనటువంటి చొరవ చూపెడుతుంది. కాబట్టి పోలవరం మీద ఉన్నటువంటి ఈ ఆశలు త్వరగా తీర్చాలని ఆశిద్దాం.